అదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. ధర్మరాజునో కన్న భారతి, భగవద్గీతను ఇచ్చిన భారతి, వేదవేలుగా ధర్మ సూక్ష్మములు భారతమందున కలిగిన భారతి, ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవో. ప్రపంచానికే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవాయు. మనకుంటే మహాభారతం, మనకుంటే రామాయణం, మనకుంటే భాగవతం, మనకుంటే అష్టాదశ పురాణాలు, మనకుంటే చతుర్వేదాలు, మనకుంటే 108 ఉపనిషత్తులు, మనకుంటే మనం పిచ్చి ఓపెన్ వాడడం ఏంటంటే అన్ని ఓపెన్ బుద్ధున్నామండి. ఈ దేశానికి ప్రమాదం 102 గారు కాదు, మన ఆఫాపు గారు వీడు ఏది చదవడు. నా వీడియోలో మీరు ఏ వీడియో చూశారు ఫస్ట్ అంటే చాలా మంది చెప్పారు ట్రైన్లో స్టేషన్లో అని అవుతుంటారు. నా అనుభవాలు మీరు కూడా అందరూ ఉంటారు నా తెలుసు. ఫస్ట్ వీడియో అంటే చెప్తుంటారు ఏంటి ఏం చెప్పాను అవు వాళ్ళు ఇది సార్ అయిపో అన్న చూడ రాస్కే ఇది ఫస్ట్ అది చెప్తుంటారు. మనం ఎందుకు చెప్తున్నా అంటే ఒక వ్యక్తి మనకు పరిచయం లేనప్పుడు అసలు ఆ వ్యక్తే పరిచయం లేనప్పుడు మా నాన్న గురించి మనం ఏం కామెంట్ చేస్తాం. నేను కామన్గా ఉదాహరణ ఇస్తుంటాను ఏంటంటే ముగ్గురు వ్యక్తులు ఆయన కూర్చున్నారు, ఆ ముగ్గురు వ్యక్తులు మనకు పరిచయం లేదు. ఇప్పుడు వాళ్ళ నాన్నల గురించి మనం మాట్లాడే హక్కు ఎలా ఉంటుంది? వీళ్ళే మనకు పరిచయం లేనప్పుడు ఒక వ్యక్తి జేబులో ఎత్తుగా ఏదో ఉంది మనం బుద్ధి లేకుండా ఎట్లా వేసుకొచ్చా అనొచ్చా? అవి రెండు సెల్ ఫోన్లు అయితే వచ్చా?